వైసీపీ ఎనిమిదో జాబితాను విడుదల చేసింది ఇద్దరు లోక్సభ ముగ్గురు అసెంబ్లీ ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించింది గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా కిలారు రోసయ్య ఒంగోలు లోక్సభ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంబటి మురళి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుర్ర మధుసూదన్ యాదవ్ జీరినెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కల్లత్తూర్ కృపాలక్ష్మిని వైసీపీ నియమించింది కొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని ప్రకటించారు సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో ఆ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించినట్లయింది అయితే వైసీపీని వీడి మళ్లీ వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపించవచ్చన్న ప్రచారం జరుగుతోంది కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల పన్నెండున నియమించారు ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే నిన్న కనగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి రమణను ఈ నెల రెండున నియమించారు ఆయన దూరంగా ఉండటంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యను నియమించారు అయితే జేఈడి నెల్లూరు అభ్యర్థిని సీఎం జగన్ మళ్లీ మార్చారు కొత్త అభ్యర్థిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మిని నియమించారు సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని తొలుత చిత్తూరు పార్లమెంటుకు పంపించాలని అధిష్టానం భావించింది అయితే ఆయన విముఖత చూపటంతో జేడి నెల్లూరు ఇన్ఛార్జిగా ఖరారు చేసింది ఇప్పుడు ఎనిమిదో జాబితాలో నారాయణ స్వామికి కాకుండా ఆయన కుమార్తెకు టికెట్ ని కేటాయించారు